నాకే కొత్తగా అనిపిస్తుంది. పీస్ వాషింగ్ అండ్ ఐరన్ కలిపేసి కొత్త అవుతారం అనుకుంటున్నారా? ఈరోజు ఫార్మల్స్ లో వెళ్తున్నా అనమాట. ఎందుకో తెలుసా? నాకు తెలిసి రీజన్ చెప్పే ముందు నాకు తెలిసి మీ అందరు కూడా అంతే అనుకుంటున్నా. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ సెమీ ఫార్మల్స్ లో కానీ క్యాజువల్స్ లో కానీ వెళ్ళాలి అనుకుంటారు కదా. సో మాకు వచ్చేసి ఇక్కడ సెమీ ఫార్మల్స్లో వెళ్ళచ్చు, ఆర్ కొన్నిసార్లు క్యాజువల్స్లో కూడా వెళ్ళచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకుంటా ఎప్పుడు. బట్ ఫార్మల్స్లో ఎందుకు ఈరోజు రెడీ అయ్యానా అనుకుంటున్నారా? నాకైతే ఈరోజు క్యాజువల్స్ కానీ సెమీ క్యాజువల్స్ కానీ అన్ని వాషింగ్లో ఉన్నాయి అనమాట. సో అలాంటప్పుడు ఉపయోగపడుతుంది ఈ ఫార్మల్స్. సో అందుకే ఈరోజు ఫుల్ ఫార్మల్గా రెడీ అయ్యాను. నాకే కొత్తగా అనిపిస్తుంది, చాలా రోజుల తర్వాత ఐటీ ప్రొఫెషనల్ అనిపిస్తుంది. నార్మల్గా అయితే మనం ఇండియాలో మంచిగా బిజినెస్ క్యాజువల్స్ వేసుకుని వెళ్తాం కదా, ఇక్కడ వచ్చేసి ఆ నెసెసిటీ ఏం లేదు. అంటే బిజినెస్ పీపుల్ని మీట్ అవుతున్నా లేకపోతే ఏదైనా ఫార్మల్ మీటింగ్స్ ఉంటే అప్పుడేమన్నా ఓకే, కానీ బట్ డైలీ వర్క్ అయితే నో ప్రాబ్లం, నార్మల్గానే వెళ్ళచ్చు. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. అయిపోయింది వర్క్, ఇప్పుడే బయటకు వచ్చాను. ఒక కార్ని చూసాను తెలుసా, అద్భుతంగా ఉంది. బయటికి రాగానే ఒక కార్ కనిపించింది, ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది. ఎల్లో కలర్ కార్, దాన్ని మోడల్ చూడడం మర్చిపోయాను కానీ చాలా బాగుంది. అండ్ ఈరోజు కూడా ఫుల్ గాలి చప్పేస్తుంది, చూస్తున్నారు కదా. బయట నుండి వస్తే చూడండి ఎలా అయిపోయిందో ముఖం, అసలు పిచ్చి పిచ్చిగా అయిపోయింది కదా గాలికి. అండ్ ఆల్సో తెలుసా చలి ఎలా వేస్తుంది అంటే ఒక రేంజ్లో. ఇంతవరకు నాకు ఎప్పుడు చలగాల్లో ఉంటే హెడ్ఏక్ రాలేదు, అంటే దుబాయ్లో. బట్ ఫస్ట్ టైం తెలుసా హెడ్ఏక్ వచ్చింది. మనం కూల్ వాటర్ తాగితే మనకి ఒక కైండ్ ఆఫ్ హెడ్ఏక్ వస్తుంది, చూసారా అలా ఉంది. అండ్ ఆల్సో ఫోన్ తెలుసా చల్లబడిపోయింది, ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. బాబోయ్ సినిమా అంటే సినిమా, మై గాడ్ బాగా హెడేక్గా ఉంది. సో కొంచెం సేఫ్ అయితే రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఆల్సో చెప్తున్నాం కదా, మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారు అనమాట, చిన్న అని. తను వచ్చేసి సౌదీలో ఉంటారు, సౌదీలోనే కదా, హా సౌదీలో ఉంటారు అనమాట. సో తను చెప్తున్నారు ఫుల్ చలిగా ఉంది ఇక్కడ మాకు కూడా అని చెప్పి. సో మా పరిస్థితి కూడా అలాగే ఉంది. చూడాలి అసలు టెంపరేచర్ ఎంత అని, ఫస్ట్ టైం చూడాలి అనిపిస్తుంది. సెల్ పట్టుకుంటే ఇప్పటికి కూడా ఎంత చల్లగా ఉందో తెలుసా, నా ఫేస్ చూస్తే అంతకు ముందు ఆ తర్వాత అన్న వర్డింగ్ గుర్తొస్తుంది. నిజంగా అలాగే ఉంది. చక్కగా ఆఫీస్లో ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉన్నదో తెలుసా, బయటకు వచ్చాక ఈ పిచ్చి పిచ్చిగా హెయిర్ ఎగిరిపోయి ఆ ఫేస్ అంతా కూడా ఏదో రకంగా అయిపోయింది, అంత గాలి కొడుతుంది. మహేష్ అయితే వచ్చేసారు అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా, వెళ్ళి వాషింగ్ మిషన్ వేయడం. సో నేనైతే చాలా చాలా మంది వేరే కంట్రీస్లో బ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళే చూసినప్పుడు ఏముంటుంది అంటే, ఐ మీన్ ఏమంటున్నారు అంటే, వాళ్ళకి వచ్చేసి కామన్ లాండ్రీ ఉంటుంది, సో దాన్ని యూజ్ చేసుకోవాలి లేకపోతే బుక్ చేసుకోవాలి అలా అంటున్నారు కదా. సో మాకు వచ్చేసి ఆ ప్రాబ్లం అయితే లేదు తెలుసా. 99.99% అందరికీ వాషింగ్ మెషిన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో ఆ ప్రొవిజన్ ఉంటుంది అనమాట బిల్ చేసే అప్పుడే. సో నేను వచ్చేసి ఇప్పుడు అదే చేయబోతున్నా. అండ్ బాగా ఆఫర్ ఉండింది అంట మహేష్డిని, ఎంత పెద్ద తెచ్చారో ఇలాంటివి రెండు. మహేష్ ఎంత, మహేష్ ఇటు మహేష్ ఒక్కొక్కట. సో ఇలాంటివి రెండు కలిపి 30 అంట. సో ఇలాంటివి 2 ప్యాకెట్స్ వచ్చాయి. సో మొత్తం వెయిట్ వచ్చేసి 5 కేజీస్ అనమాట. సో 30 దిరామ్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. ఏదో ఆఫర్ ఉంటే మహేష్ ఇంకా తీసుకొని వచ్చారు అంట. ఒరిజినల్ అయితే 60 దిరామ్స్ అంట, అంటే 1+1 ఆఫర్ అన్నట్టుగా ఇంకా. సో మేమైతే చక్కగా వాషింగ్ మిషన్ వేసేసుకోవచ్చు. ఆగండి నేను ఒక్క నిమిషం. సో నిజంగా కదా చాలా బెనిఫిట్, 1:1 ఆఫర్, ఐ మీన్ 1+1 ఆఫర్ అంటే ఇవంటే డైలీ వాడుకునే కాబట్టి ఎక్స్పైర్ అయిపోతాయి అని కూడా ఏమి ఉండదు.
సో నేనైతే ఇప్పుడు వాషింగ్ మిషన్ వేసేస్తున్నా అనమాట. కదా, వాషింగ్ మిషన్ ఉంటే ఎంతైనా కన్వీనియంట్. లేకపోతే ఎవరు వెళ్ళి బుక్ చేసుకోవడం అంటే, ఇంకా ఆప్షన్ లేకపోతే తప్పదులేండి. నాకు ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా ఫీల్ అవుతున్నా అనమాట, ఆ ఎవరెళ్ళి బుక్ చేసుకుంటారులే అని చెప్పి. అండ్ ఆల్సో ఇక్కడ అన్ని కైండ్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ దొరుకుతాయి. అంటే అన్ని కైండ్స్ అంటే మంచివి, లేకపోతే 1 ఇయర్ వచ్చేవి, ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చేవి, బ్రాండెడ్వి ఎలాగా. సో ఆగండి, మా వాషింగ్ మిషన్ చూపిస్తాం మీకు. ఫస్ట్ అయితే ఆన్ చేసేస్తానులే, బెటర్. ఫుల్ సౌండ్ వస్తుంది. అదండి, ఒకసారి వాషింగ్ మిషన్ చూపిస్తాను. యాక్చువల్లీ మాది వచ్చేసి కొంచెం బ్రాండెడ్ ఉండాలి, వర్ల్పూల్ అనుకుంటాను, గుర్తులేదు. సో అది వచ్చేసి పాడైపోయింది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇదేదో క్యాండీ అని ఉంటే అది తీసుకున్నాం, ఎన్ని రోజులు వస్తుందిలే అని చెప్పి. కానీ బాగానే వర్క్ అవుతుంది, బాగానే ఉంది అది కూడా. సో మా వాషింగ్ మిషన్ వచ్చేసి కొంచెం స్మార్ట్ వాషింగ్ మిషన్ అనమాట. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కూడా వర్క్ అవుతుంది. యాప్ నుండి కూడా ఆపరేట్ చేయొచ్చు, బట్ మనకి ఫుల్ పథకం కదా, అస్సలు చేయం. సో 7 kgs ఇది విత్ హోల్డ్ చేస్తుంది. సో కిచెన్ కౌంటర్ ఉంటుంది కదా, సో దాని కింద ఇచ్చారు అనమాట. అందుకని ఫ్రంట్ డోర్ ఓపెనింగ్ది, లేకపోతే కనుక టాప్ డోర్ ఓపెనింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ లాండ్రీ షాప్స్ కూడా ఉంటాయి, సో ఆబ్వియస్లీ. అండ్ అవి వచ్చేసి కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట. పర్ పీస్ వాషింగ్ అండ్ ఐరన్ కలిపేసి దాదాపు 3-4 dirhams దాకా ఉంటుంది. అంటే మేము ఎప్పుడు వేయం కదా, మహేష్ అప్పుడెప్పుడో వేశారు, సో అది గుర్తుంది. బట్ ఐరన్కి మాత్రం పర్ పీస్ వచ్చేసి 1 or 2 dirhams ఉంటుంది అనమాట. కొంచెం కాస్ట్లీ అని చెప్పాలి, బట్ మనకి అయితే ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వాషింగ్ మిషన్ కొనేసుకొని ప్రశాంతంగా ఉతికేసుకొని ఆరేసుకోవచ్చు. కొంతమందికి అయితే ఆరేసుకోవడానికి బాల్కనీ లేదు అన్న ప్రాబ్లం ఎవరు ఉంటుంది, మాకైతే ఏం ప్రాబ్లం లేదు, 2 రోజులు ఆరుతాయి, ఇప్పుడు తొందర ఏముంది అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇదైతే అయిపోయింది. సో అయిపోయింది. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలి. వంకాయ ఫ్రై చేస్తాను, నాకు భలే ఇష్టం అని చెప్పి. సో దానికోసం యాక్చువల్గా పప్పుల పొడి చేస్తున్నాను అనమాట. పప్పుల పొడి అంటే శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు అంటారు కదా, సో దాంతో పొడి చేస్తున్నాను అనమాట. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తా. శనగపప్పు చూస్తే మాత్రం 4 నోట్లు వేసుకోకుండా అస్సలు ఉండలా. సరే, అది మీకు ఒకసారి అది చూపిస్తాను. సో నేను వచ్చేసి కొంచెం మసాలా పొడి లాగా వేసుకుంటాను అనమాట. సో దానికి ఏంటి అంటే శనగపప్పు, దాంతోపాటుగా కొద్దిగా వెల్లుల్లిపాయ, ఇక్కడైతే నేను 2 pieces తీసుకున్నాను, అండ్ దాంతోపాటు జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసి మిక్సీ వేసుకోవాలి అనమాట. కావాలి అనుకుంటే డైరెక్ట్గా మిర్చి పౌడర్నే యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇవి యాడ్ చేశాను అనమాట, అంటే ఎండుమిర్చి యాడ్ చేశాను, అది మీ ఇష్టం. సో మెథడ్ పౌడర్గా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ అయితే మంచిగా క్రష్ అయిపోయింది. నేనైతే సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను. సో అది కూడా యాడ్ చేసుకోండి పొడి చేస్తున్నప్పుడు. బా భలే వస్తుంది తెలుసు, స్మెల్ సూపర్ ఉంటుంది అసలు. ఈ స్మెల్కి నోరు ఊరిపోతూ ఉంటుంది నాకైతే మాత్రం, బాగుంటుంది. ఇంకా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా వంకాయలు కాల్చుకోవాలి. కాల్చుకోవడం కాదు, ఇక కాల్చుకోవడం అంటే కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేస్తున్నాం అనమాట. బట్ మమ్మీ అయితే పొయ్యి మీద వంకాయ డైరెక్ట్గా ఆయిల్ రాసి కాలుస్తారు అనమాట, వాళ్ళే ఉంటుంది సూపర్ ఉంటుంది నిజంగా. సో కాల్చేసి దానిపైన కారం, ఈ పప్పు పొడి, ఇంకా అదే ఉప్పు కారం నూనె అంతా వేస్తారు అనమాట. ఎంత యమ్మీ ఉంటుందో తెలుసా, బట్ ఇక్కడ నాకు కాల్చుకోవడానికి అస్సలు కుదరదు. మన ఇండియాలో ఉండే పొయ్యిలు డిఫరెంట్ ఉంటుంది. ఈ నా దగ్గర ఉన్న కుకింగ్ రేంజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర తిన్నట్టుగా గుర్తుంది, కానీ
బట్ ఇక్కడైతే ఎప్పుడు చేయలేదు. చూడాలి సార్ నుంచి. అండ్ ఆల్సో వంకాయలు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా, సో అందుకే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం రాదు ఇక్కడ ఇక్కడ తినాలి అని చెప్పి. సో పప్పు వచ్చేసి కొంచెమే ఉన్నాయి అందుకే ఇంతనే అయింది, బట్ ఈసారి పప్పు తెచ్చుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కానీ ఎప్పటికప్పుడు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి వంకాయలు, చాలా కాయలు ఉన్నాయి అనుకున్నాను కానీ ఎక్కువ లేవు, బట్ ఒక 5 ఉన్నాయి. కానీ స్టార్ట్ అయితే చేశాను కదా అని ఇంకా కంటిన్యూ చేస్తున్నా అనమాట. యాక్చువల్లీ ఉన్నాయి కానీ కొన్ని పాడైపోయి ఉన్నాయి. సరేలే ఇంకా మళ్ళీ కిందకెళ్ళి తెచ్చుకోవడం అంటే కష్టం కదా, సో అట్లీస్ట్ ఈ 5 అయినా తినేద్దాము అని చెప్పి చేసేస్తున్నా. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. సో నేను ఏంటి అంటే ఇక షాలో ఫ్రై చేస్తున్నా అనమాట, అందుకే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఈ వంకాయల్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసి, ఐ మీన్ 4 సైడ్స్ కట్ చేసి ఇలా వేసాను అనమాట. సో వేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్ తర్వాత తిప్పుకోండి, ఎందుకు అంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంటుంది కదా, సో మరీ ఎక్కువ మాడిపోతాయి. సో అలా ఇంకా ఫ్లిప్ చేసుకుంటున్నా అనమాట. గ్యాస్ ఫ్లేమ్ని సిమ్మర్లో పెట్టుకొని కాల్చుకోవాలి అండి. దీనికి ఈ కర్రీకి కొంచెం పేషెన్స్ కావాలి. సో ఎందుకు ఏంటి అంటే 5-6 మినిట్స్కి ప్రతిసారి అలా తిప్పుతూ ఉండాలి, సో దట్ అంత ఈవెన్గా కుక్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. సో అందుకే మళ్ళీ ఒకసారి అంతా ఫ్లిప్ చేసి హైలో పెట్టేస్తున్నా అనమాట తీసే ముందు, సో దట్ ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే కనుక అది కన్జ్యూమ్ అవ్వకుండా వచ్చేస్తుంది అనమాట బయటికి. సో ఇక్కడైతే ఇంకా దాదాపు కాగిపోయాయి, ఐ మీన్ వేగిపోయాయి. మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఉంచొద్దు. సో ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి అనమాట, సో దట్ మొత్తం వంకాయ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా జస్ట్ అలా షేక్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ ఈవెన్గా పడుతుంది, అంత లోపల మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. సో స్టఫింగ్కి కావాల్సింది ఏంటి అంటే ఇందాక మనం తయారు చేసుకున్న పొడి. సో బాండి పెట్టేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను, ఇది కూడా సిమ్మర్లోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఈ పౌడర్ యాడ్ చేసుకున్నా అనమాట. అది వేసుకొని వేగించుకుంటూ మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ వేగించుకుంటున్నా అనమాట. సో ఇదే దీని సీక్రెట్ ఇంగ్రీడియంట్. అంటే ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అంటే మనం ఎంత స్లోలో పెట్టుకొని చేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దాదాపు రోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అవుతుంది, అండ్ దీని స్మెల్ ఉంటుంది అండి, బా భలే ఉంటుంది, చాలా బాగుంటుంది నిజంగా. అండ్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ పొడిని కొంచెం చల్లార్చి ఈ పొడిని మొత్తం మనం 4 కట్ చేసుకున్నాం కదా, సో దాంట్లో స్టఫ్ చేస్తున్నా అనమాట. చాలా సింపుల్. సో ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా స్టఫ్ చేసేస్తున్నాను. ఇంకా కొద్ది కావాలి అంటే ఎక్కువ పొడి చేసుకోండి, ఎందుకు అంటే కనుక అది పొడి పొడి కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. వంకాయ రెడీ అయిపోయింది. అమ్మ చిన్నప్పటి నుంచి నాకు వంకాయ ఇలా అలవాటు చేశారు, సో నాకు సూపర్ ఇష్టం. ఇదైతే నా ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు. నార్మల్ వంకాయ ఫ్రైస్ కూడా వేరే అన్ని బాగుంటాయి కానీ బట్ ఇదైతే మాత్రం నా ఫేవరెట్ తెలుసా. అండ్ ఇండియా వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అయితే మమ్మీ ఇది చేయడానికి ట్రై చేస్తారు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ట్రై చేసి ఎలా కుదిరింది అని కమెంట్ చేయండి. వీలుంటే ఇన్స్టాలో కూడా పిక్ షేర్ చేయండి, నేనైతే అది వచ్చేసి మన ఛానల్లో చూపిస్తాను. సో ఇది అనమాట. అండ్ ఇందాక పొడి మిగిలిపోయింది కదా, సో ఆ పొడి ఏం చేస్తారు అంటే ప్లెయిన్ వైట్ రైస్ ఉంటుంది కదా, సో ఆ వైట్ రైస్లో కలుపుకోండి అండ్ దాంట్లో ఈ వంకాయ పెట్టుకొని తినండి. అంతే, ఇంకా అస్సలు అది మీ ఫేవరెట్ అయిపోతుంది తెలుసా. సో నాకైతే చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో నేను కూడా త్వర త్వరగా ఇంకా రైస్ పెట్టేసుకొని ఇది తినేస్తాను. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ టొమాటో చార్ అయితే అయిపో వచ్చేసింది, సో అది కూడా ఒకసారి ట్రై చేయండి. వీలుంటే ఈ బ్లాగ్లో యాడ్ చేస్తాను ఈ టమాటో చార్ రెసిపీ, ఎందుకంటే పెద్దదైపోతుంది కదా బ్లాగ్. సో చూస్తాను బ్లాగ్ సైజ్ని బట్టి, లేకపోతే కనుక నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో నేనైతే రైస్ పెట్టేస్తున్నాను. సో మేము వచ్చేసి లక్కీ గోల్డ్ సొన్న మసూరి రైస్ వాడతాము అనమాట.
ఇదే కాకుండా ప్రియా సోనా మసూరి కూడా వాడతాము. కొన్నిసార్లు అవైలబిలిటీని బట్టి ఇది లేకపోతే అది తెచ్చుకుంటాం. సో ఇది వచ్చేసి 5 kgs దాదాపు 18 or 20 grams దాకా ఉంటుంది. సో నా ప్రియ మాత్రం కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో ఏది అవైలబుల్ ఉంటే అది అన్నమాట. నేనైతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా చూపించాను, ఏ గ్రాసరీస్ దొరుకుతాయి అదంతా ఆ వీడియోలో కవర్ చేశాను కదా. బట్ కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతున్నారు మన ఛానల్లో, సో అందుకని చెప్పి మళ్ళీ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవి కూడా నార్మల్, మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఏమి డిఫరెన్స్ అయితే ఏం అనిపించదు. చూసారు కదా మీరు ప్యాకేజ్ కూడా. సో మనకైతే ఇండియా ప్యాకేజ్ లాగే ఉంటుంది, బట్ అది ఇండియా నుంచి వస్తుందో లేదో అయితే నాకు తెలియదు, కానీ బట్ ఇండియా ప్యాకేజింగ్ అనమాట. మనకైతే తెలుగులో కూడా రాసి ఉంటుంది. సో ఇంకా రైస్ పెట్టేస్తే ఈ రోజుకైతే దాదాపు పనులన్నీ అయిపోయినట్టే. సో ఇంకా రేపు వీకెండ్ కదా, చూడాలి ఎలా అవుతుందో, ఇంకా ఏం చేసుకోవాలి, ఏం కూరగాయలు తెచ్చుకోవాలి, ఏం రెడీ చేసుకోవాలి, ఆ కంగారు అంతా ఉంటుంది. అండ్ ఆల్సో బద్ధకంగా ఉంటుంది కదా. సో ఇది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను చూపించిన రెసిపీ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది తెలుసా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు తినే వాటికి కొంచెం డీవియేషన్ ఇచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది. సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, వీలుంటే ఇన్స్టాలో పిక్ పెట్టండి, మొత్తానికైతే ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి ఇన్స్టాలో పిక్ పెట్టారనుకోండి, అది వచ్చేసి మన ఛానల్లో షేర్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. సో అంతే అండి ఇది వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్.